తెలుగు సినీ పరిశ్రమలో మంచి సేవాగుణం చాటుకున్న ఫ్యామిలీస్లో ముందుండేది నందమూరి ఫ్యామిలీ అని చెప్పాలి. నందమూరి ఫ్యామిలీలో ఉన్న హీరోలు అప్పటి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి మొదలు పెడితే ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అభిమానులకు కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తెలుసుకొని మరీ సహాయం చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీస్లో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానాన్ని కంటిన్యూ చేస్తారు. ఇక సీనియర్ హీరోగా బాలకృష్ణ ఆ ప్లేస్ని కైవసం చేసుకుంటూ తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ నిర్మాతగా కూడా బిజీగా మారుతున్నారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ తన హిందూపురం నియోజకవర్గంలోని ప్రజలకు అండగా నిలుస్తూ COVID-19 కేర్ సెంటర్ అయిన హిందూపురం గవర్నమెంట్ హాస్పిటల్కి 55 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో COVID-19 బాధితుల కోసం బాలకృష్ణ అండగా నిలుస్తూ వారికి కావలసిన PPE కిట్లు, మాస్కులు, ఇతరత్ర పరికరాలకు 55 లక్షల రూపాయల విరాళాన్ని గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యులకు విరాళంగా ప్రకటించారు. ఇక బాలయ్య చేసిన ఈ మంచి పనికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా బాలయ్య చేసిన పనికి టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులంతా కొంతమంది ఫోన్ల ద్వారా, కొంతమంది సోషల్ మీడియాలో వేదికలుగా చేసుకుని ఆయన వద్ద హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా నందమూరి సుహాసిని బాలయ్య గారు చేసిన మంచి పనిపై స్పందించింది. బాబాయ్ గారిది చాలా గొప్ప మనసు, బాబాయ్ గారు లాంటి మంచి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి మంచి మనసు ఉన్న మా బాబాయ్ మా నందమూరి ఫ్యామిలీలో ఉండడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక తమ నియోజకవర్గంలోని ప్రజలకు 55 లక్షల రూపాయల విరాళం అందజేశారంటే అది మామూలు విషయం కాదు. మా బాబాయ్ లాంటి గొప్ప మనసున్న వారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటూ నందమూరి సుహాసిని తాజాగా ఈ విషయంపై స్పందించింది.